Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. సినీ తారలపై అభిమానులకు ఉండే ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. కొందరి అభిమానం మొదటి రోజు మొదటి షో సినిమా చూడడంతోనే ఆగిపోతూ ఉంటుంది. మరికొందరి అభిమానం మాత్రం దైవంలా పూజించే స్థాయికి వరకు కూడా ఉంటుంది. అందులో భాగంగానే తమ అభిమానుల తారలకు దేవాలయాలు కట్టించే స్థాయికి ఎదిగిన సందర్భాలు కూడా మనం చాలానే చూస్తూ ఉంటాం. ఈ జాబితాలో హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా ఉంటారు. మరి ముఖ్యంగా తమిళనాడులో అయితే ఈ సంస్కృతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అప్పట్లో ఖుష్బు నిధి అగర్వాల్కు ఆలయాలు నిర్మించినట్టు వార్తల్లో చూసాం. అయితే ఇప్పుడు అందాల తార సమంతకు కూడా గుడిని కడుతున్నాడు ఓ వీరాభిమాని. ఇది ఎక్కడ అంటే బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని. శామ్ అంటే పడి చచ్చిపోతాడంతే. తన అభిమానుల తార మయోసైటిస్ బారిన పడింది అని తెలియగానే సందీప్ చాలా ఫీల్ అయ్యాడట. శామ్ ఆ వ్యాధి నుంచి కోలుకోవాలని ఏకంగా మొక్కుబడి యాత్ర కూడా చేశారట. తిరుపతి, చెన్నై, నాగపట్నంలో యాత్ర చేశాడు. ఇలా శామ్పై తనకున్న అభిమానాన్ని చాటుతూ వస్తున్నాడు సందీప్. ఇక ఇప్పుడు ఒక అడుగు ముందుకే వేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఏకంగా సమంతకు ఒక ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంట్లోనే సమంతకు గుడిని నిర్మిస్తున్నాడు. సమంత పుట్టినరోజు సందర్భంగా అంటే ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలోనూ పలువురు హీరోయిన్లకు గుడి కట్టిన ఘటనలు అందరినీ ఆకర్షించిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఓ తెలుగు వ్యక్తి ఇలా సినీ తారకు గుడి కడుతున్నాడన్న అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.